నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సిట్ ఆంధ్రప్రదేశ్లో ఇది సంచలనం సృష్టిస్తుంది. ఏంటంటే వాళ్ళు వస్తున్నారు, అంటే ఈవెన్ వాళ్ళ మంది ఉన్నారు అని చెప్పినప్పటికీ ఇది ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మూడు చోట్ల పెద్ద ఎత్తున వైలెన్స్ చాలా చోట్ల జరిగింది, కానీ మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది మూడు చోట్ల. ఒకటి పల్నాడు, రెండు తిరుపతి, మూడు తాడిపత్రి. పల్నాడులేమో ఆల్రెడీ అక్కడ ఎప్పటి నుంచో కూడా ఫ్యాక్షనిజం ఉంటుంది అన్నమాట. పల్నాడు ఏరియా ఒక రకమైన రాయలసీమలాగా ఉంటుంది. గుంటూరు, మాచర్ల, నరసరావుపేట ఇక్కడంతా కూడా వైలెన్సు అట్లాగే ఉంటుంది. అంటే అదేంటంటే ఒకరు హింస చేస్తే దానికి రిటాలియేషన్ ఉంటుంది, మళ్ళీ దానికి రిటాలియేషన్ ఉంటుంది. ఇది నెవర్ ఎండింగ్ గేమ్, మన సినిమాల్లో చూస్తుంటాం కదా. సో అలాగే అక్కడ పల్నాడులో జరుగుతుంటుంది. ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే పల్నాడులో కూడా వైలెన్స్ పెద్ద ఎత్తున జరిగింది, ముఖ్యంగా గురిజాల, మాచర్ల, నరసరావుపేట ఈ ఏరియాల్లో బాగా జరిగింది. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల మీద అటాక్, వాళ్ళ ఇంటి మీదకి 150 మంది వెళ్ళారు. అట్లాగే నరసరావుపేట గోపిరెడ్డి తరిమి తరిమి కొట్టాము మేమని ఆ వీడియో కూడా తెలుగుదేశం సోషల్ మీడియా షేర్ చేస్తుంది. సో పల్నాడులో ఎక్కువగా వైసీపీ మీద తెలుగుదేశం దాడులు కనిపిస్తాయి. తిరుపతిలో ఫస్ట్ ఏమో పులవర్తి నాని బ్యాచి ఇటు మోహిత్ రెడ్డి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు, అతను వెహికల్ తగలబెట్టారు అనేది అర్థమవుతుంది. దానికి రివర్స్లో వాళ్ళు ఇతని మీద దాడి చేసి చేశారు. అది చంపాలని చేయలేదని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, కానీ అది నన్ను చంపాలనే చేశారని వీళ్ళు చెప్తున్నారు. మొత్తంగా సీరియస్ అటాకే. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద, అది కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర, పైగా గన్మెన్ ధరణి అనుకుంటా అతని పేరు, అతని మీద కూడా దాడి జరిగింది. ఆ విజువల్ వీడియో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయటకు వచ్చింది. సో అక్కడ పోలీసులు పట్టించుకోలేదని చెప్తున్నారు. సో అది ఇటు తాడిపత్రి తీసుకుంటే తాడిపత్రిలో మనకి ఎప్పటి నుంచో ఒక ఫ్యాక్షనిజం అనేది అక్కడ ఎప్పటి నుంచో ఉంది. ఒకరినొకరు చంపుకొని ఉన్నారు. జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి అని ప్రభాకర్ రెడ్డి, అటువైపు కేతిరెడ్డి ఫ్యామిలీ పెద్దారెడ్డి వెంకటరామరెడ్డి వీళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళ కేతిరెడ్డి వాళ్ళ బ్రదర్ని కూడా ఫ్యాక్షనిస్టులు అప్పుడు చంపేశారు, ప్రభాకర్ రెడ్డి వర్గీయులే. సో అందువల్ల అక్కడ ఫ్యాక్షనిజం చేయకపోతే బతికే పరిస్థితి లేదు. అందుకే జగన్ కూడా పెద్దారెడ్డి ఫ్యాక్షనిస్ట్ అయినప్పటికీ కూడా ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అటువంటి వాడే ఉండాలి, మామూలు వాళ్ళని పెడితే ఎదుర్కోలేరు వీళ్ళు. సో ఆయన కేతిరెడ్డి కూడా చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా బాంబులు పడతా ఉండేవి అటుపక్క ఇటుపక్క, మేము వాటి మధ్యలో స్కూల్కి వెళ్ళేవాళ్ళం, అలాగే చిన్నప్పటి నుంచి మాకు అలవాటని. రాయలసీమలా కల్చర్ ఉంటుంది, అది హోమ్ మేడ్ కుటీర పరిశ్రమలాగా లేడీస్ కూడా బాంబులు బీడీలు చుట్టినట్టు బాంబులు చుడుతుంటారు అక్కడ. ఎందుకంటే ఏదైనా అదే కదా, ఏమేమి వస్తువులు ఉన్నాయి ఒకసారి నేర్పించేస్తే ములుకులు, సీసా పెంకులు అవన్నీ పెట్టేసి చుట్టడం, దాన్ని తౌడు అంటారు, తౌడు లేకపోతే పొట్టు దాంట్లో పెడతారనమాట. అంటే ఒకటి రాసుకుంటే అవి పేలిపోతాయి. మేము కూడా అప్పుడు నక్సలైట్ మూమెంట్లో ఉన్నప్పుడు మాకు కూడా ఇస్తే ఒకసారి నేను బస్సులే తీసుకెళ్ళా, ఆర్టీసీ బస్సులో. సో అది చెప్పుల షూ ఇది ఉంటుంది కదా, దాని ఏమంటారు, షూ బాక్స్, షూ బాక్స్లో పొట్టిలో పెట్టుకొని వెళ్తే ఎంత టెన్షన్ వచ్చిందని. ఎందుకంటే బస్సు రోడ్లు అప్పుడు బాగుండవు కదా, అది ఎక్కడ పేలుతుందో అని. సో అలాగా ఉంటుంది అనమాట. దళంలో కూడా ఒక ఈ బాక్స్ పెట్టుకున్న అతన్ని దూరంగా వెళ్ళి పొమ్మంటారు, పేలితే అతను ఒక్కడే పోతాడు కదా, సో అతనికి ఏం టెన్షన్ ఉంటుంది. సో అలాగా రాయలసీమలో కూడా చాలాసార్లు బాంబులు తయారు చేసేటప్పుడు, తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా అవి పేలి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లా కుటీర పరిస్థితున్నాం అది. సో అలాగా ఇప్పుడు పెట్రోల్ బాంబులు కూడా మనం దొరికాయి. పెట్రోల్ బాంబులు కూడా అదైతే ఈజీ తయారు చేయడం. పెట్రోల్ బాంబు అంటే ఏం లేదు, సీసాలో పెట్రోల్ పోసి పైన ఒక ఒత్తిని పెట్టేయడం. మనం ఎవరి మీద వేయాలన్నప్పుడు ఒత్తికి ఇట్లా ముట్టించి ఇసిరేస్తే అది పేలిపోతుంది. దీన్ని మామూలుగా మొలటో కాక్టెయిల్ అంటారు. వరల్డ్ వైడ్గా పెట్రోల్ బాంబులు అనేవి వాడతారు, ఎందుకంటే ఈజీ అది, ఎక్కడికక్కడ పేలితే ఖచ్చితంగా మంచి ఎఫెక్టే ఉంటుంది. కాకపోతే దానికి కూడా కొంత ఎక్స్పర్టైజ్ రావాలి, అంటే మనం ముట్టించి ఎంత దూరంలో ఉన్నాడు మనిషి, ఎలా వేయాలి,
ఇవి కొంత ఐడియా రావాలి, లేకపోతే దగ్గరకు పడిపోతే మన మీద కూడా అది వచ్చే అవకాశం ఉంది. సో అలాగే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి ఈ తాడిపత్రి ఇట్లా, ఈ మూడు చోట్ల జరిగాయి. సో మూడు చోట్ల జరిగినప్పుడు ఇది పెద్ద ఎత్తున గొడవలు వైరల్ అయింది, విజువల్స్ అంతా స్ప్రెడ్ అయింది. పైగా మీడియా కూడా రెండు వైపులా బలంగా ఉంది కాబట్టి రెండు వైపులా దీన్ని విపరీతంగా హైలైట్ చేసి తెలుగుదేశం వాళ్ళు ఏమో మా మీద దాడులు జరిగిపోతున్నాయి అని చెప్పి వీళ్ళు ఒక రక్తం గారుతున్న ఫోటోలు వీడియోలు పెట్టి వీళ్ళు హైలైట్ చేయడం, రివర్స్లో వైసీపీ చేయడం ఇలాగా జరిగింది. తాడిపత్రి ఈ దీనికి సంబంధించి ఏంటంటే కొన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు వైసీపీ వైపు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో వైసీపీ వైపు ఉన్నట్టు కనబడుతుంది, కొన్ని చోట్ల ఏమో తెలుగుదేశం వైపు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన గురిజాల ఇక్కడంతా కూడా నర్సరావుపేట ఇక్కడ. సో అట్లాగే తాడిపత్రిలో కూడా తెలుగుదేశం వైపు ఉన్నారనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మనం వీడియోలు కూడా చూసాం, ఏది పెద్ద ఇంట్లోకి పోలీసులు వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడం, ఈవెన్ సీసీటీవీని కూడా కొడుతున్న విజువల్ అవన్నీ చూసాం. అంటే క్లియర్గా పోలీసులు పెద్దారెడ్డి క్యాంటీగా అక్కడ పనిచేసినట్టుగా అర్థమవుతుంది. సో ఇలాగా వచ్చింది కాబట్టి దీని మీద ఈసీ సీరియస్గా అయ్యి వీళ్ళిద్దరిని పిలిపించింది, సిఎస్ అండ్ డీజీపీని పిలిపించింది ఢిల్లీకి. వీళ్ళు నివేదికలు ఇచ్చారు. వీళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈసీ ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్ని మార్చిందో అక్కడే ఇది జరిగిందని. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో చంద్రబాబు పురంధేశ్వరి ఒకటై వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక లిస్ట్ ఇచ్చారు ఈసీకి, అంటే చంద్రబాబు ఇస్తే పురంధేశ్వరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళని మార్చండి, ఈ లిస్టులో ఉన్న వాళ్ళని వాళ్ళ ప్లేస్లో పెట్టండి అని రెండు లిస్టులు ఇచ్చారు. ఈ రెండు లిస్టుని ఫాలో అయ్యి ఈసీ ఏం చేసిందంటే మార్చి వీళ్ళు అడిగిన వాళ్ళని అక్కడ పెట్టింది. దీనివల్ల రెండు రకాల ప్రాబ్లమ్స్. సో లాస్ట్ మినిట్లో మార్చడం వల్ల ఆ పోలీస్ అధికారులకి ఆ లోకల్ పరిస్థితుల మీద పట్టు ఉండదు, ఎవరిక్కడ క్రైమ్ చేస్తారు ఏంటని ఆ పట్టు ఉండకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయలేరు. రెండవది, ఇప్పుడు మార్చిన వాళ్ళు ఆటోమేటిక్గా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారు, కూటమికి అనుకూలంగా ఉండవాళ్ళనే కదా వీళ్ళు పేర్లు ఇచ్చారు. సో ఈ రెండు విషయాలు జరిగాయి ఇక్కడ. ఆల్రెడీ కొన్ని చోట్ల వైసీపీ అనుకూలం, ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ అనుకూలమైన అధికారులు అక్కడ ఉన్నారు. సో వాళ్ళేమో వైసీపీకి తరఫున చేశారు. ఇలాగా ఏమైందంటే ఇరువైపులా వైలెన్స్ అనేది జరిగింది, ఈక్వల్గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఎవరు ఉత్తములు ఎవరు లేరు, తెలుగుదేశం ఉత్తములో వైసీపీ అదములో కాదు, రెండు వైపులా హింస జరిగింది. కానీ చెప్పుకునేటప్పుడేమో మా మీద దాడులు అని వీళ్ళు, మా మీద దాడులు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏం చేసింది, నిజానికి ఈసీ ఫెయిల్యూర్ ఉంది. ముందు జాగ్రత్తగా ప్రతి చోట ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాలు, తిరుపతి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది వైలెన్స్, పల్నాడు ఎప్పటి నుంచో ఉంది, తాడిపత్ర ఎప్పటి నుంచో ఉంది, ఇవన్నీ తెలిసిన ఇవే కదా. సో ముందు జాగ్రత్తగా వీళ్ళు అక్కడ రౌడీ షీట్లను అదుపులోకి తీసుకోవడం, అక్కడ ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఉందో అక్కడ పోలీసు బలగాలని, ముఖ్యంగా సెంట్రల్ బలగాలను మోహరించడం ఇలాంటివి చేయలేదు వీళ్ళు. సో దానివల్ల కూడా ఇక్కడ ప్రాబ్లం అయింది. అట్లాగే లాస్ట్ మినిట్లో ముందు రోజు కూడా 5 మంది సీఐలు మార్చారు తిరుపతి ఏరియాలో. ఇట్లాంటి చర్యలు ఈసీ తీసుకోవడం కూడా వైలెన్స్ కారణం. ఏదేమైనా సిట్ వేశారు, సిట్లో మొత్తం 13 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వినీత్ బ్రజలాలని అతను, దాని ఏమంటారు మన ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి ఐజీ కొత్తగా వచ్చాడు సీతారామజన తర్వాత. సో ఆయన ఇప్పుడు దీనికి ఇన్ఛార్జి. అయితే దీంట్లో 13 మంది ఉంటే 9 మంది రాజేందర్ రెడ్డి గతంలో డీజీపీగా ఉన్న రాజేందర్ రెడ్డి డిపార్ట్మెంటు ఏసీబీ, ఇప్పుడు కొత్తగా ఆయన ఏసీబీ ఇన్ఛార్జి, ఏసీబీలో నుంచే 9 మందిని ఇచ్చారు అని తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు సిట్టు ఎలా వ్యవహరిస్తుందని. రెండోది, సిట్లో సిట్టు వేయడంతో అనేక మంది రాజకీయ నాయకులు చోట బడ అందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పిన్నెల్లి బ్రదర్స్ వెళ్ళిపోయారు, తర్వాత పెద్దారెడ్డి వెళ్ళిపోయాడని చెప్తున్నారు, గోపిరెడ్డి కనిపించట్లేదని చెప్తున్నారు. ఇలాగ అనేక చోట్ల వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎటువంటి నివేదిక వీళ్ళు ఇస్తారు, 2 రోజులు టైం ఇచ్చారు, అది కూడా సరిపోదు వీళ్ళకి, వీళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేయమని అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వైలెన్సు అనేక విచారణలు జరపాలి, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలి, తర్వాత పోలీసుల వైఫల్యం ఎంతవరకు ఉంది, నిజానికి పోలీసుల వైఫల్యం లేకుండా కూడా ఉండొచ్చు కొన్ని చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో
ఆయన బాడీగార్డ్గా ఉన్న ధరణి ప్రాణాలు తెగించి కాపాడాడు పులవర్తి నానిని. సో అట్లా పోలీసులు కొన్ని చోట్ల వాళ్ళకి రిస్కే కదా, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్. సో వాళ్ళ వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగాయా అధికారుల వైపు తేల్చాలి, అట్లాగే ఎఫ్ఐఆర్లు సీరియస్గా పెట్టాలి. ఇవన్నీ జరుగుతుంది. నాకు తెలిసి ఇవన్నీ కొంత టైం తీసుకుంటుంది. ఈ లోపల కొత్త గవర్నమెంట్ కూడా వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ సమీకరణాలన్నీ మారే అవకాశాలు కనిపిస్తుంది. ఫైనల్గా ఏముంటాయి, ఇది ఆపగలిగారు వైలెన్స్ని, అంతవరకు మెచ్చుకోవాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.